మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ప్రతిరోజు ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు, చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతమవటమే కాదు, మీ ఆశలు ఆశయాలు కలలు కోరికలు అన్నీ నెరవేరుతాయి అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ, కానీ ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎంతసేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ, ఎంతసేపు మౌనంగా ఉంటాం? ఇంట్లో ఒక్కరమే ఉంటే మౌనంగా ఉంటాం కదా, అప్పుడు ఎవరితో మాట్లాడలేం కదా. కానీ అలా కాదు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా ఏ టీవీలోనూ కార్యక్రమాన్ని చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ, ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడకపోయినా మనస్సు ఆలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. అదే కళ్ళు మూసుకొని మాటని మనసుని మౌనంలోకి జార్చామనుకోండి, ఒక్క 10 నిమిషాలు చాలు, కళ్ళు తెరిచాక చూస్తే హాయిగా ఉంటుందట. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు వాదనలు కోపాలు అరుపులు అక్కడతో అయిపోతుందా? అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవడం ఎలా? సింపుల్, కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే. దాన్నే ధ్యానం అంటారు, మెడిటేషన్. ఏదైనా కావచ్చు, ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు, ఆ తర్వాత అంతకుముందు వరకు ఉన్న చికాకు ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు, మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా? మౌనం మనల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా స్పష్టంగా ఉంటాయి. బెరుకు బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుటి వ్యక్తులకు మనపై నమ్మకాన్ని గౌరవాన్ని పెంచుతుంది. ఆచితూచి మాట్లాడటం చేతగానితనం కానే కాదు, తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియజేస్తుంది. చేజారిన కాలం పెదవిదాటిన పలుకు వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. ఉదయం లేచిన దగ్గర్నుంచి అన్ని రకాల అనుభూతులు భావ పరంపరాలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి. వాటి ప్రభావం మనసుపై పడుతుంది. ఒత్తిడి చికాకు మొదలవుతుంది. అవి మన మాటలపై చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అదే మౌనం. ఆ మౌనంలో ఏ ఆలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై ఓ 10 నిమిషాలైనా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది చెప్పడమెందుకు, మీరే తెలుసుకోండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.